మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా మారిన సంగతి తెలిసింది ఇప్పుడు ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబులార్లో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించాడు టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ఇందులో అతడు అల్లూరిగా మరియు తారక్ కొమరం భీమ్గా కనిపించనున్నారు ఈ సినిమా పట్టాలపై ఉన్న సమయంలోనే చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్యలోనూ భాగమయ్యాడట ఇందులో ఈ మెగా హీరో నక్స్లైట్ సిద్ధ అనే పాత్రను పోషిస్తున్నాడట ఈ రెండు చిత్రాలు షూటింగ్ను పూర్తి చేసుకుని విడుదలకు కూడా సిద్ధంగా ఉన్నాయి దీంతో అతడు ఫ్యూచర్ ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టాడు డ్యాన్స్ ఫైట్లలో తండ్రికి తగిన తనయుడు అనిపించుకుంటున్నాడు చరణ్ ఆ తరువాత కూడా తనని తాను మార్చుకుంటూ మలుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అలాంటి చరణ్ పుట్టినరోజు మార్చి ఇరవై ఏడవ తేదీన దాంతో ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ను ఆన్లైన్లోనూ అలాగే ఆఫ్లైన్లోనూ ఒక రేంజ్లో నిర్వహించడానికి మెగా అభిమానులు సిద్ధమవుతున్నారట కరోనా కారణంగా రెండేళ్లుగా మెగా అభిమానులు చరణ్ బర్త్డే వేడుకలను తాము అనుకున్నట్టుగా నిర్వహించలేకపోయారట ఇక ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో ఈసారి చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ను వైభవంగా జరపడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది యాభై రోజుల ముందు నుంచే ఈ ప్రణాళిక సిద్ధమవుతుండటం గమనార్హం ఈసారి చరణ్ జరుపుకుంటున్న ఈ పుట్టినరోజు వేడుకకి ఒక ప్రత్యేకత కూడా ఉంది తన కెరీర్లోనే అత్యధిక భారీ బడ్జెట్తో కూడిన త్రిబుల్ ఆర్ సినిమా చేయడం అతనికి అత్యంత సన్నిహితుడైన ఎన్టీఆర్తో కలిసి నటించడం అలాగే తొలిసారి ఒక చారిత్రాత్మక చిత్రంలో అందులో ఈ జనరేషన్లో అల్లూరి పాత్రను పోషించడం ప్రధానమైన విశేషంగా మనం చెప్పుకోవచ్చు చరణ్ పుట్టినరోజుకు కాస్త ముందు త్రిబుల్ ఆర్ విడుదలవుతుంటే బర్త్డే తరువాత నెలలో ఆచార్య ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది ఇక ఇదే ఏడాదిలో ఆయన శంకర్ సినిమాలో చేస్తుండటం కూడా మరొక విశేషం కెరీర్ పరంగా పదహైదవ సినిమాను ఆయన పూర్తి చేయనున్నాడట ఇలా ఈ ఏడాదిలో ఆయన మూడు భార్య సినిమాలతో థియేటర్స్లో సందడి చేయనున్నాడని తెలుస్తోంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం